సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయడంపై విద్యా సామాజికవేత్త డాక్టర్ బడానా దేవభూషణ్ రావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కాలంలో విడుదల చేసిన సుహాస్ట్రీ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు నిరాశ మిగిలించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని యువత రిలీవ్ అవుతున్నాయన్నారు. ఉద్యోగాలు లేక యువత కూలి పనులకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ నెలకొల్పి పరిపాలనకు ప్రజలు చెంతకు చేర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో కేవలం 2 అంకెల సంఖ్యకే ఉద్యోగాలు చూపించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనం చేసిందని చెప్పుకొచ్చారు. ఉద్యోగ కల్పన అధికంగా చేసి నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తయారు చేయాలని ఆయన కోరారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ 10వ తరగతి అటు ఇంటర్మీడియట్ విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అలాగే తల్లిదండ్రుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పరీక్షను రద్దు చేయడం అనేది అభినందనీయం. మనం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో ఆ జాబ్ క్యాలెండర్లో ఒక రకమైన అసంతృప్తి ప్రజలకు మిగిల్చిందని చెప్పుకోవాలి నిరుద్యోగులకి. ఎందుకంటే ఈరోజు ఇటు వాలంటీర్లని తీసుకుని సమాంతర ప్రభుత్వంగా ఏర్పాటు చేయడం అనేది అది అర్హనీయం. ఎందుకంటే గ్రామంలో ఉండే గ్రామ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ అవసరాల దృష్ట్యా ఆ ప్రజలకి పరిపాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే బృహత్తరమైన కార్యక్రమం మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారో అది చాలా అభినందనీయం. అలాగే సెక్రటరేట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ కల్పన కూడా ఆ దృష్టిలో కూడా అది కూడా చాలా అభినందనీయం. అయినప్పుడు కూడా ఏదైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో మహిళను కూడా దృష్టిలో పెట్టుకొని మహిళా పోలీసులే కాకుండా అనేక డిపార్ట్మెంట్లో అనేక విభాగాల్లో అనేక భర్తీ చేయవలసిన పోస్టులు భర్తీ చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉంది. ఈరోజు ఒక విద్యా ఒక వాలంటీర్లు కానివ్వండి అటు సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి మనం దాన్ని ఒక కాంట్రాక్చువల్ బేసిస్లో కూడా మనం చూడలేము. ఎందుకంటే అది పూర్తికాలం అది రెగ్యులరైజేషన్ అయితే తప్ప అది రెగ్యులర్ పోస్ట్ కింద మనం నిర్ణయించడం అనేది తగదు. ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీయుత ముఖ్యమంత్రి వర్యులు ఇంకా ఉద్యోగ కల్పన అధికంగా చేసి నిరుద్యోగాన్ని మన శ్రీకాకుళం జిల్లా ఉంది వెనుకబడిన జిల్లా. మన శ్రీకాకుళం జిల్లా అలాంటి జిల్లాలు చాలా జిల్లాలు ఉన్నాయి ఇప్పటికే వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ కల్పన అనేది చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉందనేది